హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర బోలా శంకర్ ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ డే నుంచి డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా సెకండ్ డే డెడ్ డ్రాప్స్ ని చూసిన తర్వాత సండే అడ్వాంటేజ్ ని ఏమాత్రం యూజ్ చేసుకోలేక డే 3 కూడా డే 2 రేంజ్ లోనే కలెక్ట్ చేసి అగైన్ డిసప్పాయింట్ చేసింది. ఓ పక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే ఎక్కడో ఉండగా ప్రతి ఏరియాలోనూ డిజాస్టర్ ఇయర్ రేంజ్ లోనే పర్ఫామ్ చేస్తుంది. మరోపక్క జైలర్ డామినేషన్ కంప్లీట్ గా కనిపిస్తుండగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లోనే కాకుండా తెలుగు స్టేట్స్ లో కూడా బోలా శంకర్ ని జైలర్ కంప్లీట్ గా డామినేట్ చేస్తూ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. చిరంజీవి కంబ్యాక్ ఇచ్చాక ఆచార్య లాంటి డిజాస్టర్ మళ్ళీ పడదు అనుకుంటే అంతకంటే పెద్ద డిజాస్టర్ అయ్యే రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది ఈ ఫిల్మ్. సో ఇక లేట్ చేయకుండా బోలా శంకర్ 3 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే, థర్డ్ డే ఈ మూవీ నైజాం లో కోటి మార్క్ ని కూడా అటాచ్ చేయలేక కేవలం 85 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 3 డే షేర్ ఇక్కడ 6.5 కోట్లకి చేరుకుంది. నైజాం లో బిజినెస్ 22 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం నైజాం నుంచి మరో 15.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూస్తుంటే ఒక నైజాం నుంచి 12 కోట్ల పైన లాస్ లు తప్పేలా లేవు. ఫస్ట్ సండే ఒక స్టార్ హీరో ఫిల్మ్ నైజాం లో కోటి మార్క్ ని ఎందుకులేకపోయిందంటేనే చెప్పొచ్చు. ఈ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్. ఇక సీటెడ్ విషయానికి వస్తే సండే కాస్త హోల్డ్ చేస్తూ 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 డే షేర్ ఇక్కడ 3 కోట్లకి చేరుకుంది. సీటెడ్ లో బిజినెస్ 12 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా మూవీ 7 కోట్ల పైన లాస్ లని మిగిల్చేలానే ఉంది. ఇక బాస్ కి స్ట్రాంగ్ జోన్ అయిన ఉత్తరాంధ్రలో కాస్త గ్రోత్ చూపెడుతూ థర్డ్ డే 62 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో 3 డే షేర్ ఇక్కడ 3 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 9.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక సండే ఈస్ట్ లో 27 లక్షలు, వెస్ట్ లో 15 లక్షలు, గుంటూరులో 27 లక్షలు, కృష్ణాలో 26 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 1.8 కోట్లు, వెస్ట్ లో 2.12 కోట్లు, గుంటూరులో 2.6 కోట్లు, కృష్ణాలో 1.5 కోట్లు అండ్ నెల్లూరులో 1.10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ 3 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్ 21.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 32 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 67.5 కోట్లు కావడంతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం లాంగ్ రన్ లో మరో 46 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి లాంగ్ రన్ లో ఇక్కడ మరో 6 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో ఫుల్ రన్ లో ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే 40 కోట్ల పైన లాస్ లు తప్పేలా లేవు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను కేవలం 1.5 కోట్ల మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ మరో 3.5 కోట్ల షేర్ రావాలి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ షేర్ 2 కోట్లు కూడా దాటే ఛాన్స్ లేకపోవడంతో హ్యూజ్ లాస్ లు అయితే తప్పవు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను కేవలం 2.15 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం మరో 4.8 కోట్ల షేర్ రావాలి. అలా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 25.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 40 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ గా జరిగిన థియేటర్ బిజినెస్ 79.5 కోట్లు కావడంతో 80.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ హిట్ అవ్వాలంటే లాంగ్ రన్ లో మరో 55.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూస్తుంటే మూవీ 50 కోట్ల లాస్ లతో రన్ కంప్లీట్ చేసుకునేలా కనిపిస్తుంది. ఈ రోజు డ్రాప్స్ చూస్తుంటే తెలుగు స్టేట్స్ లో కోటి మార్క్ కూడా అందుకునేలా లేదు. ఏం జరుగుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇదే బోలా శంకర్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.